శ్యామలాదేవి. ఈ దండకంలో ఉన్న విశేషం ఏమిటి? శ్యామలాదేవి అనేటువంటిది దశమహావిద్యల్లో ఒక విద్య. దశమహావిద్యలు చాలామందికి అవగాహన ఉండి ఉంటుంది. దేనికదే పరిపూర్ణ విద్య దశమహావిద్యల్లో. ఏ ఒక్క విద్యనైనా ఉపాసిస్తే చాలు, పది విద్యలు చేయనక్కర్లేదు. పది ఒక్క అమ్మవారివే కనుక జగన్మాత ధరించిన పది రూపాలు. ఒక్కొక్క రూపాన్ని ఉపాసించే మంత్ర, యంత్ర, తంత్ర పద్ధతులు శాస్త్రములు చెప్తున్నాయి. ఆ ఒక్కొక్క దేవతకి సంబంధించిన ఒక్కొక్క పూజా విధానమో లేదా ఉపాసనా విధానాన్ని విద్య అంటారు. ఆ విద్యలు ఇహాన్ని పరాన్ని కూడా ప్రసాదిస్తాయి కనుక మహావిద్యలని, సిద్ధ విద్యలని పేరు. ఈ దశమహావిద్యల్లో ఎక్కువగా మన వైపు ప్రాచుర్యంలో ఉన్నది శ్రీ విద్య. ఇది కాకుండా మిగిలిన తొమ్మిది మహావిద్యల పేర్లు కూడా ఒక్కసారి స్మరించుకుందాం. కాళి, తార, మూడవది శ్రీ విద్య అని త్రిపుర సుందరి, తర్వాత నుంచి చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడసి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. ఈ షోడసి అనేది మూడవదైన శ్రీ విద్యే గనక భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి మొత్తం పది మహావిద్యలు అయ్యాయి. ఇందులో మాతంగి అనేటువంటిది పది విద్యల్లో ఒక ప్రత్యేక విద్య. ఆ మాతంగే రాజమాతంగి. ఆ మాతంగి పేరు శ్యామలాదేవి. అందుకే మాతంగ కన్యాం మనసాస్మరామి అని మనం చెప్తూ ఉంటాం ఇక్కడ. అలాంటి ఆ మాతంగి విద్య ప్రత్యేకించి ఒక ఉపాసన విద్య. అంటే మూడవదైన శ్రీ విద్య ఎంతటిదో అంత ఉపాసన కూడా మాతంగి విద్యలో ఉంది. అది ప్రత్యేకమైన విద్యగానే ఆరాధింపబడుతూ ఉన్నది ఇక్కడ. ఆ మాతంగికే మరొక పేరు శ్యామల.